ప్రాప్తి, ఈశత్వము, ప్రాకారము ఇవన్నీ కూడా భగవద్ని అనుసరించి మానవుడికి సంప్రాప్తిస్తాయి. ఇక్కడ సాధారణమైన విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడాను ఎవరోతో పోటీ పెట్టుకొని వాళ్ళలాగా మనం కూడా కావాలి అని చెప్పని ఆదర్శంగా తీసుకోవటం, అసూయ పెంచుకోవటం, వాళ్ళ మీద బ్యాడ్ ప్రాపగాండా చేయటం, ఇది రొటీన్గా సమాజంలో తయారైంది. మనకంటూ ప్రాప్తి ఉన్నటువంటి అంశాన్ని ఎవరు వేరు చేయలేరు. మనకు ప్రాప్తం లేని దాన్ని ఎవ్వడూ తెచ్చిపోలేడు. ఎందు ఆ స్వామీజీని కలిస్తే ముఖ్యమంత్రి అవుతారట, ఈ స్వామీజీని కలిస్తే ప్రధానమంత్రి అవుతారట, ఆ స్వామీజీని కలిస్తే ఎమ్మెల్యే అవుతారట. ఇట్లా వాళ్ళకే వాళ్ళు ప్రచారాలు సృష్టించుకొని ఈ రాజకీయ నాయకుల్ని కొంతమంది మధ్యవర్తుల ద్వారా తెప్పించుకొని వాళ్ళకి అధ్యస్తాం ఇచ్చేస్తామని చెప్పని చెప్పి వాళ్ళు పదవుల్లోకి వచ్చాక డబ్బులు తడుక్కోవటం, ఆశ్రమాల పేరుతో పెద్ద పెద్ద మల్టీ బిల్డింగ్స్ కట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. నేను ఒక్కటే చెబుతున్నా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ఈ అఖండ భారతదేశంలో ఏ స్వామీజీకి కానీ, ఏ బాబాకి కానీ, ఏ వ్యక్తికి కానీ ఒకటి ముఖ్యమంత్రి చేయటం కానీ, ఎమ్మెల్యే చేయటం కానీ, ప్రధానమంత్రి చేయటం కానీ, మరొక పదవిలో నిలబెట్టడం కానీ, కోటీశ్వరుడు చేయటం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరిగే పనే కానే కాదు. దానికి సర్వసమర్థుడు పరమేశ్వరుడు ఒక్కడే. ఈశ్వరేచ్ఛను అనుసరించే ఫలితాలు జరుగుతాయి కానీ వీళ్ళు ప్రచారాలు చేసుకున్నది మాత్రం కాదు. ఇలాంటి ప్రచారాలని దయచేసి నమ్మద్దు, భగవంతుడిని అవమానపరచద్దు. రంగారావు గారు, శారదాంబ ఇద్దరు భార్యాభర్తలు మంచివాళ్ళు, మధ్యతరగతి కుటుంబం, సొంత ఇల్లుంది. ఈయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. శారదాంబ గారు గురిణి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వేరే చుట్టాలలో ఉండి చదువుకుంటారు వాళ్ళు. ఒకరోజు యథాప్రకారం ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఈ నీళ్ల పంపులు వేద్దామని ఆ లైన్స్ వేయటం కోసం చెప్పని ఆ బజారు తవ్వకాలు ప్రారంభించారు. ఇద్దరు దంపతులు ఆ తవ్వకాలు చేస్తున్నారు వీళ్ళ ఇంటి ముందు. మధ్య మధ్యలో మంచినీళ్ళు అడగటం, కాస్త పిల్లలకి ఏదన్నా ఉంటే పెట్టమని అడిగితే వీళ్ళు కాస్త మజ్జిగ సాంబారు అలాంటివి ఇవ్వటం జరుగుతూ పోతూ ఉంది. ఈ పదే పదే నీళ్ళకు రావటం, వీళ్ళతో మాట్లాడటం, ఆ పిల్లలు కూడా అక్కడక్కడ తిరిగి ఆడుకోవటం జరుగుతూ ఉంది. సరే, ఏదో పని చేసుకునేవాళ్ళు, కూలీ నాలి చేసుకునేవాళ్ళు ఉంటారు కదా, పాపం పైగా ఈ పంపు లైన్లు వేస్తున్నారు, ఆ పైపు వస్తే మనకు కూడా చాలా ఉపయోగం అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. కానీ వేరే విధంగా వాళ్ళేమి కించపరచడం కానీ మా ఇంటికి రావద్దు అంటాం కానీ అట్లా ఏం చేయలే. సరే, ఒకరోజు ఇలాగే ఒక 4-5 రోజులు గడిచాక ఈ రాత్రి 11-12 మధ్య భార్యాభర్తలు ఇద్దరు కూడాను గొడవ పడుతున్నారు. ఎవరు? ఈ తవ్వేవాళ్ళు. ఎందుకు గొడవ పడుతున్నారని మొదటి రోజు పట్టించుకోలే, 2వ రోజు పట్టించుకోలే, 3వ పట్టించుకోలే, 4 రోజు గొడవ తీవ్ర స్థాయికి వెళ్ళింది. సరే, మనకెందుకు లేని చెప్పని ఊరుకొని మరుసటి ఆ పిల్లల్ని పిచ్చడిగారు, ఏమిట్రా మెమ్మనన్న అంటే గొడవ పడుతున్నారు, రాత్రి కూడా కొట్టుకుంటున్నారేంటి అని అడిగితే, ఏమో నాకు తెలియదు, నేను నిద్రపోతున్నాను అన్నాడు. కా చెప్పరా, నేను ఎవరితో అనలేదు, ఏం కారణం ఏంటి చెప్పు అని చెప్పి అన్నాడు. అడిగితే చెప్పాడు, ఏం లేదండి, 4 రోజుల క్రితం తవ్వకాలు చేస్తుంటే 4 కడ్డీలు బయటపడ్డాయి, అమ్మే ఉన్న వాడితో నగలు చేయించుకుంటానని చెప్పని అంటుంది, నాన్నే ఉన్న వద్దు అమ్మేసి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టుకుందామని చెప్పని అంటున్నాడు, అక్కడ వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు అన్నాడు. ఆ కడ్డీలు ఏం కడ్డీలు రాడు అడిగాడు.
ఏమోనండి బంగారపు కడ్డీలు అనుకుంటాను, అదేటి చర్చించుకుంటున్నారు నాకు కరెక్ట్గా తెలియదండి అన్నాడు. రంగారావు గారికి అర్థమైపోయింది బంగారు కడ్డీలు అక్కడ తవ్వకంలో దొరికినాయి. సరే ఏదో 2 రోజులు అటు ఇటు చూశాడు, మెల్లిగా వాడిని పిలిచాడు. ఏమిట్రా మీ బంధ తగాదు అట ఎందుకు అనుకు అని, నేనే డబ్బులు ఇస్తాను, బంగారం ఇస్తాను, ఇల్లు కట్టుకోవచ్చు, ఏదో బంగారం ఇస్తాను, ఆ బంగారం కడ్డీలు నాకు ఇచ్చేయండి అన్నాడు. మేము కొంచెం ఆలోచించుకొని చెప్తాం బాబు గారు అని చెప్పని అన్నారు. అని మరుసటి రోజు సరే మీ ఇష్టం అండి అన్నారు. 4 బంగారపు కడ్డీలు తీసుకున్నాడు. అవి దగదగాయమానంగా మెరుస్తున్నాయి. సరే ఈయన 20,000 డబ్బులు ఇచ్చాడు. ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేశారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఈ శారదమ్మ గారి జాతకంలోనే ఉన్నో గురువు నీచబడి నడుస్తున్నాడు. సువర్ణకారకో గురువు అన్నారు, ధనకారకో గురువు అన్నారు. ధనానికి సువర్ణానికి కారకుడు గురువు ఒక్కడే. ఈ గురువు నీచబడి ఉన్నాడు, ఆ దశ నడుస్తోంది. ఆ విధంగా నడిస్తే వాళ్ళకి అరిష్టమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ దశ నడుస్తోంది. ఈ రంగారావు గారి జాతకంలో నీచబడ్డటువంటి బుధ మహాదశ నడుస్తోంది. సరే ఈయన డబ్బులు ఇచ్చి బంగారం ఇచ్చి వాళ్ళని పంపించాడు. 1 నెల రోజుల దాకా మనమే మాట్లాడద్దు అనుకున్నారు. 1 నెల రోజులు పోయిన తర్వాత ఈ బంగారాన్ని కరిగించి నగలు చేయించాలని గోల్డ్ స్మిత్ని కలిశారు. అయ్యా ఇది బంగారం కాదు, ఇది రాగి పైన ఒట్టి కోటింగ్ చేశారు బంగారం, ఇది ఎందుకు మరి కాదు, మొత్తం కలిపి 200 రూపాయలు అవుతుందేమని చెప్పాడు. నీచలో ఉన్న గురువు వల్ల బంగారం పోయింది, డబ్బులు పోయినాయి. అనవసరమైనటువంటి ప్రాప్తం లేని దానికోసం వాళ్ళని బజీలు అడుగుని వాళ్ళ దగ్గర ఆ కడ్డీలు తీసుకోవటం ఏంటి, అవి ఏమైనా రాయి కడ్డీలు కావటం ఏంటి, ఏమైనా పక్క వాళ్ళని పిలిపించి ఒక సలహా తీసుకున్నారా, బంగారం కడ్డీలు అది తేలిగ్గా ఉన్నాయా, ఎక్కడ పడితే ఇక్కడ తవ్వగానే వస్తాయా, ఎందుకని ఇలాంటి ఆశలు వస్తున్నాయో అర్థం కాదు. ఇలాంటి ఆశలకు పోయి సర్వపుష్టితో పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఏంటంటే ప్రతి విషయంలో ఆశ పెట్టుకోండి, దురాశకు మాత్రం పోవద్దు. సర్వే జనా సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.